चोरी जगह 48 गंटल के छेदी मुद्दाई अरेस्ट अतनी दंगली बंगारा स्वाधीन चुस्कूर टूटोन सीए प्रसाद एलूर टूटोन स्टेशन विलेकर् सवेश ఏలూరు రెండో పట్టణ పరిధి ఇస్లాంపేటకు చెందిన పల్లెకొండ విమలాదేవి ఇంట్లో అద్దెకు ఉంటున్న పరశురాముడు ఈ నెల 3వ తేదీన నిర్మలాదేవి ఇంట్లో బీరువాలో దాచిన సుమారు 4 లక్షలు విలువ చేసే 8 కాసుల బంగారం 55,000 దొంగలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు టూటోన్ ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇంటి కింద అద్దెకు ఉంటున్న పరశురాంపై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు వెల్లడించాడు. దొంగలించిన సొత్తును నగదును 48 గంటల్లో రికవరీ చేసినట్లు సిఐ ఆదిప్రసాద్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోనే రెండో పట్టణ ప్రాంతానికి చెందినటువంటి ఇస్లాంపేట చెందినటువంటి విమలాదేవి గారు తన ఇంట్లో పై పోర్షన్లో పెట్టుకున్న బీరువాలో పెట్టిన బంగారు వస్తువులు 8 కాసులు అలాగే 55,000 రూపాయల క్యాష్ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 3వ తారీఖున 4వ తారీఖున దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు వాళ్ళ ఇంట్లో కింద అద్దెకు ఉన్నటువంటి పరశురాముడు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 8 కాసుల బంగారం అలాగే 55,000 రూపాయలు క్యాష్ సుమారు 4 లక్షలు విలువ చేసేటువంటివి రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసులో ఎస్ఐ నాగబాబు అలాగే కానిస్టేబుల్ సుకుమార్ రాజేష్ అత్యంత ప్రతిభకరపరిచి త్వరగా కేసు నమోదైన 48 గంటల్లోనే ఛేదించడానికి ఎంతగానో తోడ్పడ్డారు.